Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన గెలిచిన సీట్లలో టీడీపీ పరిస్థితి ఏమిటో తెలుసా? ఎన్నికలలో గెలవడానికి మద్దతు కోరామని గెలిచిన తరువాత నెత్తినెక్కించుకోవాలంటే ఎలా? ఇది జనసేన ప్రశ్న. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలలో ఘన విజయాన్ని దక్కించుకున్నాయి. ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకూడదని పవన్ కళ్యాణ్ కొన్నేళ్లుగా ఏకైక లక్ష్యంతో పనిచేశారు. అందుకే సీట్ల విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగారు. ఎక్కువ తక్కువ అనే ఆలోచన లేకుండా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యంతో పవన్ పనిచేసి సత్ఫలితాలని సాధించారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అప్పుడే క్షేత్రస్థాయిలో ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య లోకలోకలు మొదలయ్యాయి. జనసేన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలలో తమకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీడీపీ నాయకులు లబోదిబోం అంటున్నారు. తాము చెబితే తప్ప ఏ అధికారి టీడీపీ నాయకుల మాటల్ని పట్టించుకుని అవసరం లేదని జనసేన ప్రజాప్రతినిధులు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నాయకులతో సమీక్ష సమావేశాలు, ఇతరత్ర కార్యక్రమాలకు తమను పిలవలేదని అప్పుడే టీడీపీ నాయకుల నుంచి ఆరోపణలు మొదలయ్యాయి. ఇదంతా ప్రభుత్వం ఏర్పడి కేవలం 10 రోజుల్లోపే కావడం గమనార్హం. తాజాగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పిఠాపురం నియోజకవర్గ అధికారులతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్కు స్వయాన అన్న, అలాగే ఆ పార్టీలో నెంబర్ 2 అయిన నాగబాబును అధికారులు కలవడం విశేషం. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ నాయకులెవరు అక్కడికి వెళ్ళకపోవడం గమనార్హం. వారికి ఆహ్వానం లేదని సమాచారం. అలాగే పిఠాపురంలో ఎలాంటి నిర్ణయాలైనా జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసును మాత్రమే అడిగి తీసుకోవాలని అధికారులకు నాగబాబు సూచించడం చర్చనీయాంశమైంది. సహజంగానే నాగబాబు ధోరణి టీడీపీ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. పవన్ గెలిచినా అధికారం తన చేతల్లోనే ఉంటుందని, అంతా తానే చూసుకుంటానని టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పలు సందర్భాలలో ప్రకటించారు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదలు ప్రతిదీ వర్మ అనుకునేదానికి, జరుగుతున్న దానికి పొంతన ఉండడం లేదు. వర్మపై జనసేనలోని ఒక వర్గం ఏకంగా దాడికి పాల్పడింది. ఇప్పుడేమో వర్మకు తెలియకుండా నాగబాబు, ఇతర నాయకులు తమ పని తాము చేసుకుపోతున్నారు. వర్మ, ఇతర టీడీపీ నాయకుల దగ్గరికి అధికారులు వెళ్లే పని లేదు. ఇదే రాజకీయ వాతావరణం మిగిలిన నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. ఏ ప్రజాప్రతినిధి అయినా తాను గెలిచిన తరువాత ఇతర పార్టీల నాయకుల్ని చంకలో పెట్టుకుని తిరిగే పరిస్థితి ఉండదు. ఇది రాజకీయ లక్షణం. తప్పు పట్టాల్సిన పని లేదు. అధికారాన్ని తాము శాసించాలని అనుకుంటారే తప్ప దానిని 10 మందికి పంచాలని ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ అనుకోరు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదు. రాజకీయం అలా సాగిపోతూ ఉంటుంది మరి.